మనం ఎదుటి వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఒంటరితనానికి ముఖ్య కారణం ఏంటంటే మనకు సమస్యలు లేనంత వరకు ఎదుటి వాళ్ళని చులకనగా చూడడం ప్రతి ఒక్క మనిషిలో ఉన్న చెడ్డ అలవాటు. వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు, వాళ్ళు మనతోని ఫ్రీగా కమ్యూనికేట్ అవుతున్నారు అని అంటే వాళ్ళని మనం చులకనగా చూస్తూ ఉంటాం. ఎందుకు? ఇంకెవ్వరు లేరు వీనికి, నేను ఒక్కనే, నేను ఏం చేసినా ఉంటాడులే, నేను ఏ విధంగా మూమెంట్ ఇచ్చినా ఉంటాడులే, నేను వాడిని తిట్టినా నాతోనే ఉంటాడు, కొట్టినా నాతోనే ఉంటాడు, నేను వాడికి ఏం చేయకపోయినా నాతోనే ఉంటాడు, ఎందుకంటే వాడికి ఇంకొక ఎవరు లేరు కదా అనే భావంతో ప్రతి ఒక్కరూ వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళతోని చులకన భావం చూపించడం మొదలు పెడతారు. ఆ విధంగా మొదలు పెట్టినప్పుడు నీకు సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఏ విధంగా మనతోని స్టార్టింగ్ నుండి ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటారు, సమస్య వచ్చినప్పుడు కూడా అదే విధంగా ఉంటారు. మార్పు ఎక్కడొచ్చింది? మనలో వచ్చింది. మనకు సమస్య రాగానే వాళ్ళ నుండి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, వాళ్ళు నా సమస్యని తీర్చాలి, వాళ్ళు నా బాధను పంచుకోవాలి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎక్స్పెక్ట్ చేయడం వల్ల ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఏ చిన్న అటు ఇటు జరిగినా కానీ మనం కుంగిపోవడం స్టార్ట్ అవుతున్నాం, మనం ఎదుటి వాళ్ళని దూరం చేసుకోవడం మొదలవుతుంది. కాబట్టి మిత్రమా, ఎప్పుడు కూడా నువ్వు ఏ బంధాన్ని ఏర్పాటు చేసుకున్నా కానీ వితౌట్ ఎక్స్పెక్టేషన్ రిలేషన్లోకి వెళ్ళు. ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకు. వాళ్ళు నీ సమస్యలను తీరుస్తారా తీరువరా సెకండరీ, వాళ్ళు నీతో కమ్యూనికేట్ అవుతారా అవ్వరా సెకండరీ, వాళ్ళు నిన్ను హ్యాపీగా ఉంచుతారా ఉంచారా అనేది సెకండరీ. నువ్వు ఇవ్వగలిగే వాడిగా ఉన్నప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ నువ్వు తట్టుకోగలుగుతావు. ఎప్పుడైనా ఎదుటి వాళ్ళ నుండి నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నావు అనుకో, ఆ ఎక్స్పెక్టేషన్స్కి 1% తగ్గినా కానీ మనము ఎదుటి వాళ్ళ మీద కోపాన్ని తెచ్చుకోవడం జరుగుతుంది, ఎదుటి వాళ్ళని దూరం చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి బంధాలు నిలబడాలన్నా, మనం ఎప్పుడైనా ఒంటరితనాన్ని ఎదుర్కోవాలన్నా మనం ఎవరి దగ్గర నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేయవద్దు. ఏది ఎక్స్పెక్ట్ చేయకు. ఈవెన్ ప్రేమను కూడా ఎక్స్పెక్ట్ చేయకు, డబ్బును ఎక్స్పెక్ట్ చేయకు, వాళ్ళతోని అవసరాలు తీర్చుకోవచ్చని ఎక్స్పెక్ట్ చేయకు. దేన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా 0 ఎక్స్పెక్టేషన్లో నువ్వు ఉండగలిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తే 0లో ఉన్నావు. 1% చేసినా నువ్వు హ్యాపీ, 2% చేసినా హ్యాపీ. అదే నువ్వు 100% ఎక్స్పెక్టేషన్లో ఉన్నావు అనుకో, వాళ్ళు 98% నీకు హెల్ప్ చేసినా కానీ ఇంకో 2% చేయలేదనే ఒక బాధ, చేయలేదనే దానికి వాళ్ళని దూరం చేయడం మొదలవుతుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ బంధాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆలోచించి బంధాన్ని ఏర్పాటు చేసుకో. ఎవరినైనా నువ్వు ఎవరితోనైనా రిలేషన్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఒక్కసారి నువ్వు ఆలోచించి రిలేషన్లోకి వెళ్ళు, ఆలోచించి వాళ్ళతోనే అటాచ్మెంట్స్ పెంచుకో. ఒక్కసారి అటాచ్ అయిన తర్వాత వాళ్ళ నుండి ఏది జరిగినా దానికి నువ్వు ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. వాళ్ళు నేను వదిలేసి వెళ్ళినా నువ్వు రెడీగా ఉండాలి. చాలామంది దగ్గర నేను వింటూ ఉంటాను, నేను ఎవరితో క్లోజ్గా ఉంటానో వాళ్ళు నన్ను తొందరగా వెళ్ళి మోసం చేసి వెళ్ళిపోతారు, నాతో ఉండి కమ్యూనికేట్ అవ్వరు. నేను అందుకే ఎవరితోని క్లోజ్గా మూమెంట్ తీసుకోను, అంత త్వరగా నేను ఎవరితో క్లోజ్గా మూవ్ అవ్వను అని చాలామంది దగ్గర వింటూ ఉంటాను. అది అబ్బాయిలు అవ్వచ్చు, అమ్మాయిలు అవ్వచ్చు, అందరు సేమ్ అండి. ఎమోషనల్ గేమ్ అనేది అందరికీ ఈక్వల్గా ఉంటుంది. కాకపోతే ఆడవాళ్ళు తొందరగా చూపించగలుగుతారు, మగవాళ్ళు నిదానంగా చూపించగలుగుతారు, వాళ్ళు చేసేటువంటి పనులలో చూపించగలుగుతారు. అంతే తప్ప ఈ విధంగా ప్రతి దగ్గర నేను చాలా వింటూ ఉంటాను, నేను ఎవరితోని అంత తొందరగా కలవను, కలిసిన ప్రతి వారు నన్ను మోసం చేసి వెళ్తున్నారు, ఎవరు నన్ను లైఫ్ లాంగ్ నాతో ట్రావెల్ అవ్వట్లేదు, నన్ను ఒంటరిగా మార్చుతున్నారు, ఎవరినైతే నమ్ముతానో వాళ్ళే నన్ను తొందరగా ఒంటరి వాళ్ళని చేస్తున్నారు, కాబట్టి నేను ఎవరితోని ముందుకు వెళ్ళను, నీ అవసరం ఏంటి చెప్పు, నా అవసరం ఏంటో చెప్తా, చేస్తే చేద్దాం, కమర్షియల్గా ఆలోచిద్దాం, రిలేషన్ వద్దు అనే రేంజ్కి మన బంధాలు అనేది మారిపోయాయి. మానవ సంబంధాలన్నీ మని సంబంధాలుగానే మారుతుందానికి కారణమే ఇది. ఎందుకంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో, ఎక్కడైతే అటాచ్మెంట్స్ ఎక్కువ ఉంటాయో అక్కడే సమస్యలు వస్తాయి, అక్కడే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఎందుకంటే ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని భూతబ్దంలో పెట్టి చూడాల్సిన పరిస్థితి వస్తుంది. అటాచ్మెంట్స్ ఆ విధంగా పెరిగాయి కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, రోడ్డు మీద
చాలా కుక్కలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి, ఎందుకంటే మనుషుల మీద చెప్తే ఇది వ్యతిరేకత వస్తుంది కాబట్టి, జంతువుల మీద చెప్తే మనం ఆనందంగా ఫీల్ అవ్వచ్చు, అర్థం చేసుకోగలుగుతాం. రోడ్డు మీద చాలా కుక్కలు తిరుగుతూ ఉంటాయి అటు ఇటు. ఆ కుక్కకి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మనం దాన్ని చూసి అయ్యో పాపం అని వెళ్ళిపోతాము తప్ప దాన్ని ఎత్తుకొని దాన్ని ఆ బాధను చూసి నువ్వు ఏడవగలుగుతావా? ఆ బాధను ఎప్పుడైతే నీ బాధ అనుకుంటావా? అనుకో. అదే నువ్వు కొన్ని సంవత్సరాలుగా ఒక కుక్క పిల్లను పెంచుతున్నావు అనుకో, ఆ కుక్క పిల్లకి చిన్న దెబ్బ తగిలినా కూడా అది ఎంత ఏడుస్తుందో దానికి రెండింతలు ఎక్కువ నువ్వు ఏడుస్తావు. అది అన్నం తినకపోతే నువ్వు కూడా అన్నం తినడం మానేస్తావు. ఎందుకు తినట్లేదని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తావు. అదే మరి రోడ్డు మీద ఉన్న కుక్క అది తింటుందా తినట్లేదా అని కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకంటే అక్కడ నీకు ఆ కుక్కకు ఉన్న అటాచ్మెంట్ అనేది చాలా తక్కువ తక్కువ కదా, అసలు లేదు అటాచ్మెంట్. ఇక్కడ ఈ కుక్కతోనే నీకు కొన్ని సంవత్సరాల అటాచ్మెంట్ ఉంది. రోజులు మారుతా ఉంటే ఆ అటాచ్మెంట్ అనేది ఎమోషన్గా కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుంది, దానికి ఏ చిన్న దెబ్బ తగిలినా కూడా అది ఏ విధంగా బాధపడ్డా కూడా నువ్వు బాధపడవలసిన పరిస్థితి వస్తుంది. ఎవరు ఇక్కడ చేస్తుంది కుక్క, అక్కడ కుక్కే ఇక్కడ కుక్కే, ఎవరు పెంచుకున్నది ఎమోషన్గా అటాచ్మెంట్స్ పెంచుకున్నది ఎవరు? ఒక్కసారి ఆలోచించండి, మనమే. మన అటాచ్మెంట్స్ పెరగడం వల్ల మన ఎమోషన్స్కి డిస్టర్బెన్స్ వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా ఒక అటాచ్మెంట్స్ని, ఒక బంధాలని మనం ఒక రిలేషన్లోకి వెళ్తున్నామని అంటే దానికి ఒకటికి రెండు సార్లు ముందుగానే ఆలోచించి ఆ రిలేషన్లోకి వెళ్ళండి. ఆ రిలేషన్లోకి నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నావా, వాళ్ళు నీ మీద డిపెండ్ అవుతున్నారా, ఏ రకంగా డిపెండ్ అవుతున్నారు అనేది ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఏ బంధాలైనా ఒకరికి ఒకరు డిపెండ్ అవ్వనంత వరకు చాలా స్మూత్గా ముందుకు వెళ్తాయి. ఎప్పుడైతే డిపెండింగ్ అనే సిచ్యువేషన్ వస్తుందో, నీ మీద నువ్వు, నా మీద నువ్వు డిపెండ్ అవుతున్నావు, నీ మీద నేను డిపెండ్ అవుతున్నా అనే ఒక చిన్న మార్పు వచ్చిందో, అక్కడ బంధాలు అనేది తెగడానికి ఆస్కారం ఉంటుంది. ఆ బంధాలు తెగకుండా ఉండాలి అని అంటే డిపెండింగ్ అనేది తగ్గించండి. ఎవరి మీద డిపెండ్ అవ్వకండి. నీ లైఫ్ నువ్వు ఎంత హ్యూజ్గా డెవలప్ అవ్వాలి, ఎంత హ్యూజ్గా ఎంజాయ్ చేయాలనేది నీ చేతిలో ఉంది. ఒక్కసారి ఆ విధంగా ఆలోచించి చూడు, అన్నీ నీకు లైటే అవుతుంది. నీ లైఫ్నే లైట్ తీసుకో, కానీ కింగ్ సైజ్లో జీవించు. లైట్ తీసుకున్నప్పుడే కింగ్ సైజ్లో జీవించగలుగుతాం. ఎప్పుడైతే మనము ఒకదాని మీద అటాచ్మెంట్స్ పెంచుకుంటామో అప్పుడే నీకు భయం మొదలవుతుంది. రిలేషన్స్ బ్రతుకుతారు, ఉంటారు, వాళ్ళు ఉన్నన్ని రోజులు వాళ్ళు ఉంటారు అని ఒక్కసారి అనుకొని చూడు, వాళ్ళకేమవుతుందా అనే భయం తగ్గుతుంది. అంటే నేను బంధాలను లైట్ తీసుకోమని అంటే లైట్ తీసుకోవడం అనేది రెండు విధాలుగా ఉంటుంది, వదిలేయడం వేరు, ఉన్న బంధాలు వాళ్ళు వాళ్ళు సంతోషంగా ఉన్నారు వాళ్ళకేమవ్వదు అని లైట్ తీసుకోవడం వేరు. ఆ విధంగా ఒక్కసారి లైట్ తీసుకోవడం, నీ లైఫ్ని నువ్వే లైట్ తీసుకో. నీ శరీరం మీద మక్కువను తగ్గించు, నీ జీవితం మీద మక్కువను తగ్గించు. ఉన్నన్ని రోజులు ఖుషిగా ఉంటా, కింగ్ సైజ్లో జీవిస్తా అని ఒక్కసారి అనుకో, హ్యాపీగా జీవిస్తావు. నీ లైఫ్ అంతా హ్యాపీగా ముందుకెళ్తుంది. అంతేకాని ప్రతిరోజు భయపడుకుంటూ జీవించకండి ప్లీజ్. ఎందుకంటే చావు అనేది రాక తప్పదు, సమస్యలు అనేవి రాక తప్పవు, ఏది శాశ్వతం కాదు.